తెలుగు సినిమా ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు సినిమా ప్రపంచంలో ఒక మెరుపు మెరిసిన గొప్ప నటుడు సుధాకర్ ఎన్నో సినిమాల్లో ఆయన తనదైన కామెడీతో విలనిజంతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించారు అయితే తెలుగు కంటే ముందే తమిళంలో సుధాకర్ చరిత్ర సృష్టించాడని మీకు తెలుసా రజనీకాంత్ లాంటి ఇమేజ్ ఆయనకు ఆ రోజుల్లోనే ఉండేదని చాలా మందికి తెలియదు పెద్ద హీరోగా సూపర్ స్టార్ గా ఎదగాల్సిన సుధాకర్ ను తొక్కేశారని చాలా మంది అంటూ ఉంటారు ఉవ్వెత్తిన ఎగసి వందల సినిమాల్లో నటించిన ఆయన కెరీర్ ఉన్నట్టుండి పాతలానికి పడిపోవడం వెనుక కొన్ని శక్తులున్నాయనేది ఎవరూ ఒప్పుకోని వాస్తవం సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్ తల్లి కటాక్షమ్మ ఏడుగురు మగ సంతానమన్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు సుధాకర్ కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టాడు బాల్యం కోయిలకుంట్ల కొడుమూరు ఆదోని కర్నూలు బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఊళ్లలో గడిచింది ఏలూరులో గుంటూరులో విద్యాభ్యాసం పూర్తి చేశాడు తెలుగు ప్రేక్షకులకు మంచి నటుడిగా కమిడియన్గా విలనగా సుధాకర్ అందరికీ సుపరిచితుడే అలాగే చిరంజీవి ఫ్రెండ్గా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది సుధాకర్ చిరంజీవి హరిప్రసాద్ నారాయణరావుతో కలిసి అందరూ ఒకే గదిలో ఉండేవారు పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్న తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడి నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా హాస్య నటుడిగా స్థిరపడాల్సి వచ్చింది దాదాపుగా ఆరు వందల సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు సుధాకర్ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ప్రతి సినిమాలో ఆయన ఖచ్చితంగా ఉండాల్సిందే అంటే దీన్ని బట్టి ఆ రోజుల్లో ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు తెర మీద సుధాకర్ కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు వెలిగిపోయేవి అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అంతా మంచి గుర్తింపు పొందిన ఆయన ఉన్నట్టుండి సినిమాలకు ఎందుకు దూరం అయ్యాడు గత కొన్నేళ్లుగా వెండితెర మీద కనిపించలేదు సుధాకర్ అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్లే సుధాకర్ గారు తెలుగు సినిమాలకు దూరం అయ్యారు కెరీర్ మొదట్లో చిరంజీవితో కలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒకే యాక్టింగ్ స్కూల్లో చేరారు ఒకేసారి డిగ్రీ పుచ్చుకుని బయటకు వచ్చారు అయితే యాక్టింగ్ స్కూల్లో ఉండగానే సుధాకర్కి తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి చిరంజీవి కంటే ముందే వెండితెర మీద కనిపించారు సుధాకర్ తమిళంలో వరుస అవకాశాలు రావడంతో విపరీతంగా బిజీ అయిపోయాడు ఇక అక్కడే చాలా కాలం పాటు సినిమాలు చేసుకుంటూ తమిళ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వచ్చాడు సుధాకర్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టే ఇక తన సంచలన విజయాలతో తమిళంలో జస్ట్ మూడు సంవత్సరాల్లోనే నలభై ఐదు సినిమాల్లో హీరోగా నటించాడు సుధాకర్ ఇక సుధాకర్ దూకుడుకు అప్పటి తమిళ స్టార్ హీరోలైన ఎంజిఆర్ శివాజీ గణేష్ను కూడా ముక్కున వేలేసుకున్నారట సుధాకర్ ని ఇలాగే వదిలేస్తే తమ ఉనికికే ప్రమాదమని భావించారట కొందరు అగ్ర హీరోలైతే దీంతో మెల్లమెల్లగా సుధాకర్ ని తొక్కేయడం ప్రారంభించారు అని అంటారు ఇక అదే క్రమంలో ఆయనకు సినిమాల్లో అవకాశాలు కూడా రాకుండా చేశారట కొందరు అగ్ర నిర్మాతలు దర్శకులు స్టార్ హీరోలు కలిసి సూపర్ స్టార్ గా ఎదుగుతున్న సుధాకర్ ను కుట్రల పన్ని మరీ అడ్డుకున్నారని చెబుతూ ఉంటారు తమిళంలో చేసిన నలభై ఐదు సినిమాల్లో దాదాపు ముప్పై సినిమాలు సూపర్ హిట్లే అందులో పద్దెనిమిది సినిమాల్లో హీరోయిన్ రాధికతోనే కలిసి హీరోగా నటించారు సుధాకర్ అప్పట్లో తమిళనాట సుధాకర్ రాధిక అంటే ఒక సంచలన జంట ఆ రోజుల్లో వీళ్ల పేరు చూసి వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని విపరీతంగా ప్రచారం కూడా జరిగింది కానీ ఏం జరిగిందో ఏమో తెలుగు వాడిన సుధాకర్ కెరీర్ను మాత్రం ఎదగకుండా అడ్డుకున్నారని సుధాకర్ కూడా పలు ఇంటర్వ్యూల్లో ఒప్పుకున్నాడు తమిళనాట తనకు అవకాశాలు రాకుండా చేశారని చెప్పి బాధపడ్డాడు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సవ్యంగా జరిగి ఉంటే రజనీకాంత్ చిరంజీవి లాంటి హీరోల స్థాయిలో ఉండేవారు సుధాకర్ ఇక తమిళంలో అవకాశాలు తగ్గడంతో అక్కడ చేసేదేం లేక అక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చేశారు తమిళ్లో హీరోగా ఎదిగిన ఆయన తెలుగులో కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు చేశాడు ఆ తర్వాత చిరంజీవితో కలిసి నటించిన ఎముడికి కమిడి సినిమాలో కమిడియన్గా చేసి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు అక్కడి నుంచి సుధాకర్కి ఎక్కువగా కమెడియన్ పాత్రలే వచ్చాయి తెలుగులో బెస్ట్ కమిడియన్గా ఎదిగాడు వరుసగా ఆరు వందల సినిమాలు చేశాడు కేవలం తెలుగువాడు మనవాడు కాదు అన్న ఒకే ఒక్క కారణంతో తమిళ ఇండస్ట్రీ సుధాకర్ కెరీర్ ని తొక్కేసిన తెలుగులో ఒక శిఖరంలా ఎదిగి ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు ఇక సుధాకర్ అనారోగ్యం కారణంగా ఒకనొక సమయంలో కోమాలోకి కూడా వెళ్లారు కొంతకాలానికి బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రి వైద్యుల సహాయంతో ఆయన కోలుకోవడం జరిగింది అలాగే జగద్బాబు రాసి రవళి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం శుభాకాంక్షలు ఈ సినిమాకు గాను సుధాకర్ గారికి నంది పురస్కారం వచ్చింది అలాగే స్నేహితులు సినిమాకు మరో నంది పురస్కారం దక్కింది అలాగే సుధాకర్ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు అందులో ఒకటి చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఎముడికి మొగుడు ఇలా సుధాకర్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కమిడియన్ గా అలాగే నిర్మాతగా కూడా ఎదిగారు ఇది తెలుగు స్టార్ కమిడియన్ గా ఎదిగి హఠాత్తుగా సినిమాల్లో కనుమరుగైన సుధాకర్ గారి ఫ్లాష్ బ్యాక్ మరి ఇలాంటి వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి